కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రంలోని గత 11 సంవత్సరాల నుండి శ్రీ గురు అమరప్ప తాతమఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ రోజు వినాయకుని కూర్చోబెట్టడం జరిగిందన్నారు. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక పండుగను జరుపుకుంటున్నామని వినాయక భక్తులు తెలిపారు. రెండవ రోజు ఘనంగా ప్రతి భక్తుడికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వినాయకునికి సహకరిస్తున్న పోలీస్ సిబ్బంది తహసీల్దార్కు ధన్యవాదాలు తెలిపారు. జయ బోలో విఘ్నేష్ మహారాజ్ కు జై. శ్రీ అనాది బసవేశ్వర విఘ్నేశ్వరుడు గత 11 సంవత్సరాలుగా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. కౌతాలం మండలంలో ఏ ఆటంకాలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహాయంతో ఎంఆర్ఓ సహాయంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో మూడు రోజులుగా చాలా జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి భక్తురాలకి ప్రసాదము అన్నదానము ఎటువంటి అలంకారం లేకుండా జరుపుకోవడం జరగమైనది. ఇక్కడ కులమత భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసి కట్టుగా అన్ని డబ్బులు వేసుకొని జరుపుకుంటున్నాం. ఓం శ్రీ వినాయకాయ నమః. ఈరోజు మన కౌతాళం గ్రామంలో వినాయక చవితి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనాది బసవేశ్వర వినాయక మిత్ర మండలి తరఫున కూడా గత 11 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో శ్రీ గురు అమరప్ప తాత మఠం పీఠాధిపతుల ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి సకల భక్తాల తరపు నుంచి అందరూ కూడా కులమత భేదాలు లేకుండా అందరూ గణపతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వినాయకుని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతున్నాము.